కాంగ్రెస్ సర్కార్ గొప్పగా అమలు చేస్తున్నామని చెప్తున్న 6 గ్యారంటీలు క్షేత్రస్థాయిలో అర్హులెవరికీ అందడం లేదు. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఫ్రీ కరెంటు పథకాలు పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు. అసలు ఈ పథకంపై అధికారులకే క్లారిటీ లేదు. గ్యాస్ ఏజెన్సీలు, విద్యుత్ అధికారులకు స్పష్టత లేకపోవడంతో ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రజలు చెప్పులరిగేలా తిరుగుతున్నారు. ఆరు గ్యారంటీల్లో భాగమైన మహాలక్ష్మి పథకం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఫ్రీ కరెంటు, గృహజ్యోతి పథకాలు అమలు చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోంది. పథకాలను పూర్తి స్థాయిలో అమలు చేయడంలో చేతులెత్తేసింది. 60% మంది అర్హులకు ఈ 500 రూపాయలకు గ్యాస్, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ అందడం లేదు. ముఖ్యంగా గృహజ్యోతి పథకం అయితే సగానికి సగం మందికి అమలు కావడం లేదు. ప్రజాపాలన కార్యక్రమంలో రేషన్ కార్డు ఉన్నవారు, కిరాయి ఇళ్లలో ఉంటున్నవారు కూడా 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంటు కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం చెప్పింది. రేషన్ కార్డు ఉన్నవారు, లేనివారు కూడా అప్లై చేసుకున్నారు. కానీ క్షేత్రస్థాయిలో వివిధ కారణాలు చెబుతూ సగం మందికి మాత్రమే పథకాన్ని వర్తింపజేస్తున్నారు అధికారులు. ముఖ్యంగా సాంకేతిక కారణాలు, పేరులో స్పెల్లింగ్ మిస్టేక్లు, విద్యుత్ సర్వీస్ నెంబర్లు తప్పుగా పడడం, లొకేషన్ అడ్రస్లు తప్పుపడడం, స్థానికంగా నివాసం లేనివారు, బిల్స్ పెండింగ్లో ఉన్నవారు, ఇలా పలు కారణాలు చెబుతూ ఎవరికీ ఈ పథకం అమలు కావడం లేదు. ప్రజాపాలనలో అప్లై చేసుకున్న వారి దరఖాస్తుల్ని డేటా ఎంట్రీ జరిగేటప్పుడే సగం మంది వివరాలు తప్పుల తడకగా నమోదు చేశారు. దీంతో 50% పైగా ప్రజలకు గృహజ్యోతి పథకం అమలు కావడం లేదు. ఈలోపు ఎన్నికల కోడ్ వల్ల కరెక్షన్స్ అన్నీ ఆగిపోయాయి. కోడ్ ఎత్తివేయగానే అన్ని ఎంపీడీఓ, మున్సిపల్ కార్యాలయాల్లో ఫామ్స్ లో ఎడిట్ ఆప్షన్ ఇచ్చి వాటిని సరిచేసే పనిలో పడింది ప్రభుత్వం. ఇక్కడ కూడా అర్హులు ఏ ఒక్కరికి ఎడిట్ కావడం లేదు, అన్ని రిజెక్ట్ అని వస్తున్నాయి. సైట్ పనిచేయటం లేదని, రూల్స్ వేరేగా ఉన్నాయని, ఆప్షన్లో తప్పుపడిందని, మళ్లీ కొత్తగా ప్రజాపాలన కార్యక్రమం పెట్టినప్పుడు ఫ్రెష్గా అప్లై చేసుకోమని అధికారులు ప్రజలకు చెబుతున్నారు. దీంతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వారు చెప్పిన విధంగానే అన్ని సర్టిఫికెట్స్తో ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నామని, అయినా సాంకేతిక కారణాలతో దొంగ సాకులతో తమ ఫామ్స్ అన్ని రిజెక్ట్ చేశారని వాపోతున్నారు. ప్రజాపాలన అనేది పూర్తిగా ప్రజలకు వ్యతిరేకంగా మారిపోయింది. విద్యుత్ వినియోగదారులకు సబ్సిడీ కల్పిస్తూ చేస్తామన్నారు, అది వెనుకబడిపోయింది. ఇల్లులు ఇస్తామన్నారు, అది లేదు. మున్సిపాలిటీ దగ్గర ప్రత్యేకించి లైన్లు కట్టినా కూడా అక్కడ సమస్యలన్నీ పరిష్కారం కాకుండా మొత్తం పెండింగ్లోనే ఉండిపోయినాయి. ఈ ప్రభుత్వంలో ఇంకెన్ని దారుణాలు చూడాల్సి వస్తుందో. ఇప్పుడు 500 సబ్సిడీ కోసం అప్లికేషన్ చేసుకోమని చెప్పినారు. ఆ అప్లికేషన్లు, దరఖాస్తు ఆ సైట్లే పనిచేస్తలేవు. ఆఫీసులలో కూడా అధికారులు ఉండట్లేదు. కరెంటు బిల్లు, గ్యాసు ఇవి ఏమీ రాలేదు. నేను అప్పుడు ఇచ్చినప్పుడు నేను హైదరాబాద్లో ఆరోగ్యం బాగా లేకుంటున్నా, వచ్చే వరకు మరి అవి బంద్ అయింది. మళ్ళీ ఇప్పుడు కొత్త ఇవి తీసుకొని వస్తే ఇప్పుడు మేము తీసుకోమని అంటున్నారు. అంతా ఆఫీస్కి వస్తే మమ్మల్ని చూసే దిక్కే లేకుండా ఉన్నదండి. పాప ఇప్పుడు రాలిపో, మళ్ళీ వస్తుంది పో, ఆవు వస్తుంది పో అంటున్నారు. వెళ్ళి కొడుతుంది ఏంటండి ఇది, అంత అఘాతం అఘాతంగా ఉంది ఈ మున్సిపాలిటీలో. అసలు చూస్తలేరు, ముఖమే చూస్తలేరు, మిమ్మల్ని ఇంకా చెప్తలేరు. మాకు పర్వేముంది అన్నది, ఏ శాఖలో చూడంతే ఉంది, పోలీస్ శాఖ చూసినంతే ఉంది, ఆర్డీఓలో అంతే ఉంది, మున్సిపాలిటీ అంతే ఉంది. ఎక్కడ చూసినా కానీ ఇక బిర్రగా దిక్కున్నారు. అంతా మాదే ప్రభుత్వం, మాకు ఎదురే లేదన్నట్టు మాట్లాడుతున్నారు. వినరా, అధికారులు మాత్రం దీన్ని స్పందించి ఈ పేద ప్రజలకు జరగ చూడాలని మీరు అధికారులకు కూడా వాళ్ళకు చెప్పాలి. మీరు ఇక 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకం అయితే ఇంకా గందరగోళంగా ఉంది. అసలు ఈ పథకం ఎవరికి వర్తిస్తుందో, ఎవరికి వర్తించదో అమలు చేసే అధికారులకే క్లారిటీ లేదు. గ్యాస్ ఏజెన్సీలకు స్పష్టత లేదు. ఎంతమంది అర్హులయ్యారు అనేది క్లారిటీ లేదు. అసలు ఇంతవరకు తమకు ఎలాంటి గైడ్ లైన్స్ రాలేదని అధికారులు, గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు చేతులెత్తేస్తున్నారు. మరి 500 రూపాయలకు సిలిండర్ ఎవరికి ఇస్తారు అని ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. రేషన్ కార్డు ఉన్నవారికే ఇంతవరకు దిక్కులేదు, మరి లేనివారి పరిస్థితి అంతేనా అని వాపోతున్నారు. దీంతో పాటు ప్రజాపాలనలో అప్లై చేయని వారి పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మాకు ప్రజాపాలన నుంచి కరెంటు దాని గురించి పనులు కావట్లేదు. గ్యాస్ కూడా అమౌంట్ పడలేదు, ఇప్పటి వరకు పడుతున్నాయి అన్నారు. అక్కడ ఇక్కడ తిప్పించుకుంటారు కానీ ఇంతవరకు ఏ పని కావట్లేదు. మాకు ఇళ్ళ లోన్ ఇస్తున్నారు, ఇళ్ళ లోన్ కూడా లేదు, ఇళ్ళ స్థలం లేదు, ఇళ్ళ లోన్ లేదు, ఏది ఇస్తలేదు. ఇంతవరకు ఏ పనులు కావాలి, తిరిగి తిరిగి పోతున్నాం, వస్తున్నాం అంతవరకే కానీ వస్తాయంటారు, ఇంతవరకు కావట్లేదు. ఎప్పుడు వస్తాయి, ఎన్నడూ వస్తాయి, ఎంతది ఎట్టే ఉండిపోవాలా? ఈ గ్యాస్ పైసలు లేవు, కరెంటు లేదు, ఏది లేదు. ఇప్పటివరకు ఇట్లాగే ఉండిపోతున్నాం. తిరిగిపోవడం అవుతుంది, ఆటో ఛార్జీలు కట్టడం అవుతుంది, రానుభవను ఈ జిరాక్సులు కాగితాలు తెవడం ఇచ్చిపోవడం, ఇంతవరకు ఏ అవుతున్నాయి కానీ ఏ పని ముందు కొనసాగట్లేదు. ఈ పని కూడా అసలు ఏమాత్రం ముందుకు రావాలి. అధికారులు జర మాపై జర చర్య తీసుకొని మాకు జర చాలా ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులతో ఉన్నాం. అతి త్వరగా మా మీద చర్య తీసుకొని అమలు చేయగలని కోరుకుంటున్నాం. ఈ ప్రజాపాలన గురించి గత 4-5 రోజులు తిరుగుతున్నామండి, కానీ మాకు గ్యాస్ ప్లస్ కరెంటు బిల్లు ఏది కూడా కావట్లేదు. మా అమ్మగారు కొద్దిగా పెద్ద మనిషి అయినా కానీ ఆమెను తీసుకొని రావడం వల్ల మాకు కొద్ది ఇబ్బంది అవుతుంది. ఇక్కడికి వస్తే ఏ అధికారులు పట్టించుకోవట్లేరు, ఎవరు పట్టించుకోవట్లేరు. ఇక్కడికి వస్తే గ్యాస్ ఆఫీస్ అంటున్నారు, అక్కడికి పోతే మున్సిపాలిటీ ఆఫీస్ అంటున్నారు. ఇదే తిరగడం అవుతుంది కానీ పని అయితే కావట్లేదండి. ఇంకా ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాం. మళ్ళీ పేపర్కి యాడ్ వచ్చినప్పుడు అప్పుడు వచ్చి అప్లై చేసుకోండి అని చెప్తున్నారు. ఫ్రీ కరెంట్ అన్నారు కానీ ఫ్రీ కరెంట్ లేదు. ఇప్పటి వరకు మాకు ఇల్లు కూడా లేదు. ఇల్లు అప్పుడు ఫ్రీ ఇల్లు అని చెప్పినారు, ఆ ఇల్లు కూడా లేదు. ప్రతిదానికి రేషన్ కార్డ్ ప్రామాణికం అన్నప్పుడు ముందు అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు మంజూరు చేయొచ్చు కదా అని జరం అంటున్నారు. కొత్త రేషన్ కార్డు వచ్చాకే పథకాల్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకే ఇంట్లో 2-3 పేర్ల మీద గ్యాస్ కనెక్షన్లు ఉంటాయి. మరి ఇందులో ఎవరికి ఈ పథకం వర్తిస్తుందో అర్థం కావడం లేదు. ఈ పథకంలో వినియోగదారుడు మొదట పూర్తి డబ్బుల్ని చెల్లించి సిలిండర్ తీసుకోవాలని, ఆ తర్వాత 500 రూపాయలు పోను, మిగతా డబ్బుల్ని DBT పద్ధతిలో తిరిగి వినియోగదారుడి బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తామని చెబుతున్నది రాష్ట్ర ప్రభుత్వం. కానీ ఇప్పటి వరకు ఒక్క వ్యక్తికి కూడా 500 రూపాయలు పోను, మిగతా డబ్బులు వారి అకౌంట్లో పడ్డ దాఖలాలు లేనేలేవు. ఇక పూర్తిగా గందరగోళంగా మోసపూరితంగా ఉన్నదని జనం వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం గైడ్ లైన్ సులభతరం చేసి అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రజాపాలన పథకాల్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గుడ్డెద్ది చేలో పడ్డ విధంగా చిందరవందరగా అసంపూర్తిగా పథకాల్ని అమలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.